హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ప్రశాంతిస్ వంటిల్లు. నేను మీ ప్రశాంతి. ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ అండి, పల్లి చిక్కీ. ఈ పీనట్ చిక్కీని మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పల్లీలు, బెల్లం కూడా మన హెల్త్కి చాలా మంచిది. పిల్లలకి రోజుకొక పల్లి చిక్కీ ఇచ్చామంటే పిల్లలు ఎంతో బలంగా పెరుగుతారు. ఇంకా లేట్ చేయకుండా ఈ పల్లి చిక్కీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి చూద్దామా. నేను 1 కప్ బెల్లం మరియు 1 కప్ పల్లీలు తీసుకున్నానండి. రెండు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి, అప్పుడే మన పల్లి చిక్కీ పర్ఫెక్ట్గా వస్తుంది. స్వీట్ తక్కువగా తినాలనుకున్న వాళ్ళు 1/4 కప్ వరకు తీసుకోవచ్చు. ఇలా అయితేనే టేస్ట్ చాలా బాగుంటుంది. స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకున్నానండి. దాంట్లో ఈ 1 కప్ పల్లీలను యాడ్ చేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఒక 3 మినిట్స్ వరకు డ్రై రోస్ట్ చేసుకోవాలి. పల్లీలు ఫ్రై అయిపోయాయి కదండి, ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఈ పల్లీలని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి చల్లారే లోపల మనం మిగతా ప్రాసెస్ ఏంటో చూద్దాము. స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకున్నానండి. దాంట్లో 1 స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకున్నాను. నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత 1 కప్ బెల్లాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ బెల్లాన్ని మనం ముద్రపాకం వచ్చేంత వరకు పట్టుకోవాలి. బెల్లంలో ఒకవేళ డస్ట్ ఏమైనా ఉంది అనుకుంటే మీరు కొన్ని వాటర్ని యాడ్ చేసుకొని వడపోసుకొని మళ్ళీ పాకం పట్టుకోవచ్చు. నేను తీసుకున్న బెల్లంలో ఎటువంటి డస్ట్ లేదు కాబట్టి నేను ఇలానే ప్రిపేర్ చేస్తున్నాను. ఈ బెల్లం పాకం వచ్చే లోపల మనం మిగతా ప్రాసెస్ ఏంటో చూద్దాము. పల్లీలని పొట్టు తీసి పెట్టుకున్నానండి. దానిని మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి. కొంచెం కోర్సుగా పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా బరకబరకగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం పాకాన్ని చెక్ చేసుకుందాము. దానికోసం ఒక ప్లేట్లో కొన్ని వాటర్ని తీసుకోవాలండి. వాటర్ని తీసుకొని మనం పాకాన్ని కొంచెం వేసి చూసినట్లయితే మనకు పాకం వచ్చిందో లేదో అర్థమవుతుంది. కొంచెం సాఫ్ట్గానే ఉంది కదండి, ఇంకొక 2 నిమిషాలు మనం దీన్ని ఉడికించుకోవాలి. ఇంకా 2 నిమిషాలు నేను ఉడికించానండి. ఇప్పుడు పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకుందాము. ఇందాకట్లాగానే మనం కొంచెం పాకం తీసుకొని ప్లేట్లో వేసుకున్నట్లయితే ఈ పాకం మనకి గట్టిగా రాయిలాగా రావాలి. ఇలా వేసి చూసినట్లయితే, సౌండ్ వచ్చినట్లయితే మనకు పాకం రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు మనం ముందుగానే మిక్సీ పట్టుకున్నటువంటి పల్లీల పొడి మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేసుకొని మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. అంతా బాగా కలిసిపోయింది కదండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని కడాయిని పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాము. వెజిటేబుల్ కట్టర్ తీసుకున్నానండి. వెజిటేబుల్ కట్టర్కి ఇలా నెయ్యిని అప్లై చేసుకోవాలి. అలాగే చపాతీ కర్రకి కూడా నెయ్యిని అప్లై చేసుకోవాలి. మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి పల్లీ మిశ్రమాన్ని ఈ వెజిటేబుల్ కట్టర్ మీద యాడ్ చేసుకోవాలి. స్పూన్తో ఒకసారి అడ్జస్ట్ చేసిన తర్వాత చపాతీ కర్రతో దీనిని రోల్ చేసుకోవాలి. మరీ పలుచుగా రోల్ చేసుకోకూడదండి, కొంచెం మందంగానే రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకున్న తర్వాత దీనిని స్క్వేర్ షేప్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి. దీనిని కొంచెం చల్లారనివ్వాలండి. పూర్తిగా చల్లారినట్లయితే మనం పీసెస్ కట్ చేయడానికి వీలవ్వదు. అందుకే కొంచెం చల్లారని వెంటనే చాకు తీసుకొని ఇలా పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకోవాలి. కావలసిన సైజులో ఇలా అన్ని పీసెస్ని కట్ చేసుకోవాలి. కొంచెం చల్లారిన తర్వాత వీటిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవటమి. చూసారు కదండి, ఎంతో పర్ఫెక్ట్గా టేస్టీగా మనం పల్లీ చిక్కీని ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. బయట కొన్న వాటికంటే ఇవి చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందా? వీడియో నచ్చితే ప్లీజ్ నా వీడియోని చూసి వెళ్ళే ముందు లైక్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కినట్లయితే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. మరొక మంచి వీడియోలో మంచి రెసిపీతో నేను మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు. బాయ్, మీ ప్రశాంతి.